ముదిగొండ శివప్రసాద్. ఈ వీడియో థంబ్నైల్లో ఎవరినైతే మీరు చూస్తున్నారు ఆ వ్యక్తి అంటే డాక్టర్ అండ్ ప్రొఫెసర్ అంటే ఈయన చారిత్రాత్మక నవలా రచయితట. మరి ఎందుకు అంత గొప్ప హోదా అతనికి వచ్చేసిందో అన్నది నాకైతే తెలియదు. కానీ అతడు క్రైస్తవ్యం గురించి చేసిన వ్యాఖ్యలు కానీ రాసిన రాతలు కానీ కనీస చదువున్నవాడు కూడా ఇంత అజ్ఞానంగా ప్రవర్తించడే, ఇతడెట్లా ప్రొఫెసర్ అయ్యాడు, ఇతడెట్లా అంత పరిశోధకుడయ్యాడు అని నేను కాసింత ఆశ్చర్యపోయాను. బైబిల్ అనేది మేము గొప్ప మేధావులు మనబడిన వారికి కూడా అర్థం కాని ఒక దివ్యజ్ఞాన గ్రంథం అన్నమాట అన్నది మరొకసారి రుజువైంది. ఇక ఈ ముదిగొండ శివప్రసాద్ అనే వ్యక్తి గత కొంతకాలంగా ఆయా యూట్యూబ్ ఛానల్లో తన యొక్క అజ్ఞానాన్ని, తన సునకానందాన్ని అనేక సార్లు బయటపెట్టుకున్నాడు. అనేక గబ్బు ఛానల్స్లో తన దుర్బుద్ధినంతా, తన అజ్ఞానాన్నంతా బయటపెట్టాడు. ఇక ఇప్పుడు కొత్తగా అంటే ఇన్నేళ్ల నుంచి అతడు మాట్లాడినా నన్ను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు పట్టించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకు అని అంటే ఒక శాటిలైట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, ఈరోజు మన భారతదేశంలో న్యూస్ మీడియాకి లేదా ఎలక్ట్రానిక్ మీడియాకి, ప్రింట్ మీడియాకి ప్రధాన అధికారాలలో నాలుగో అధికారం ఉంది, ఫోర్త్ ఎస్టేట్ అంటారు దీన్ని. తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఈరోజు తెలుగు న్యూస్ మీడియా అనేక విధాలుగా తన పబ్బం గడుపుతుంది. యథార్థంగా కలుషితము లేని, కల్మషము లేని జర్నలిజం అనేది కరువైపోయింది, దేశంలోనే కరువైపోయింది. అందులో తెలుగు రాష్ట్రాల్లో మరి అనుకూల వార్తలు, అనుకూల ప్రచారాలు, డబ్బు కమ్ముడిపోయిన ప్రచారాలు ఎన్నో చేస్తున్నాయి ఈ న్యూస్ మీడియా, ఈ న్యూస్ ఛానల్. క్రైస్తవ్యం అంటే ఎందుకో ఒక రకమైన ద్వేషం ఈ న్యూస్ మీడియా వెళ్ళగక్కుతూనే ఉంటుంది. దేశంలో, రాష్ట్రాలలో క్రైస్తవ్యం మీద జరిగే దాడుల గురించి ఒక్కసారి కూడా నోరు విప్పదు. కానీ క్రైస్తవ్యాన్ని తప్పుపట్టడానికి మాత్రం అనేక పర్యాయాలు వేదికగా నిలిచింది న్యూస్ మీడియా. మరి ఈ న్యూస్ మీడియా దేశ ప్రజలందరినీ గౌరవించాల్సింది పోయి, దేశ ప్రజలందరి మనోభావాలను కాపాడాల్సింది పోయి, ఈ దేశ ప్రజలలో భాగమైన క్రైస్తవులను అవమానించే పని చేస్తుంది. క్రైస్తవ్యాన్ని ద్వేషించే వారికి వేదికనిచ్చి వారి మాటల ద్వారా ఈ మీడియా పరోక్షంగా క్రైస్తవ్యాన్ని అవమానిస్తుంది. అందులో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏమి తీసుకోలేదు. ఇక ఈ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అని ఒక ప్రోగ్రాం వస్తూ ఉంటుంది. ఈ ప్రోగ్రాంలో ఈ ముదిగొండ శివప్రసాద్ని ఆహ్వానించడం జరిగింది అనుకుంటా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు తన ఇంటర్వ్యూలో భాగంగా మరి ముదిగొండ శివప్రసాద్ గారు మాట్లాడిన విషయాలను కూడా పబ్లిష్ చేశారు. అదేంటో ముందుగా ఒక్కొక్క పాయింట్ మనం చూద్దాం, సమాధానం ఇద్దాం, వారి మాటలు మనం విందాం. గ్రీక్ మాత్రం నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకంటే ప్రాచీన చరిత్ర తెలుసుకోవాలి అంటే ఎస్పెషల్లీ ఈ క్రిస్టియన్ లిటరేచర్ మీద బాగా పరిశోధన చేశా, విపరీతంగా పరిశోధన చేశా. ఓహో, పరిశోధన చేసి 8 పుస్తకాలు రాశా. వీటికి క్రైస్తవ అష్టకము అని పేరు, క్రైస్తవ అష్టకం. 8 బుక్స్ రాశా. అబద్ధాలు చెప్పకూడదు సమాజానికి, నిజం చెప్పాలి. ఆ చెప్పాలంటే సమాజం బాగా పరిశోధన చేసి వాస్తవం తెలుసుకొని నేను ముందు సంతృప్తి పడాలి. నేను నిజం చెప్తున్నా, నేను ముందు నాకు సంతృప్తి రావాలి. వచ్చాక అప్పుడు నేను సమాజానికి నిజం చెప్పాలి. ఓకే, అందుకోసం నేను ఒరిజినల్ గ్రీకు, తర్వాత హిబ్రూ రాదు నాకు, భాష హిబ్రూ రాదు, కానీ హిబ్రూ టెక్స్ట్ అనేది తెప్పించా. బైబుల్ నా దగ్గర 5-6 రకాల బైబుల్స్ ఉన్నాయి. నిజం చెప్తాను సార్ రాధాకృష్ణ గారు, ఇప్పుడు బైబుల్ సంకలం పెట్టుకుని తిరుగుతున్నారే, వీళ్ళకి బైబుల్ తెలియదు. ఊరికే బైబుల్ వాడుకుంటారు. డాగ్మా, డాగ్మా అంటే ఏంటి? గౌరవం. గౌరవం కూడా కాదులేండి, వాడుకుంటున్నారు. వాడుకుంటారు. నేను కొన్ని ప్యాసేజెస్ చెప్తాను. ఆ ప్యాసేజ్కి అర్థం చెప్పమనండి వాళ్ళని, ఎవరినైనా చెప్పమనండి. కొన్ని ప్యాసేజెస్ చదువుతా బైబుల్లో ఒరిజినల్ గా, నా నోటికొచ్చు మొత్తం బైబుల్. నాకు భగవద్గీత 18 అధ్యాయాలు వచ్చినట్లే బైబుల్, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ నోటికొచ్చు. ముదిగొండ శివప్రసాద్ అనే ఇతడు క్రైస్తవ అష్టకం అని 8 పుస్తకాలు రాశాడట, బైబిల్ని డీకోడ్ చేశాడట. హిబ్రూ నాకు రాదు కానీ వాటిని రప్పించుకున్నాను అని అంటున్నాడు, ఆ టెక్స్ట్లను రప్పించుకున్నాను అన్నాడు. గ్రీకు కాస్త కూస్త వచ్చా అంటున్నాడు. ఈరోజు బైబిల్ సంకన పెట్టుకెళ్ళి వెళ్తున్న వారికి బైబిల్ తెలియదు అని అతడంటే, ఈ రాధాకృష్ణ గారు అంటున్నారు బైబిల్ని వాళ్ళు వాడుకుంటారు అంటున్నారు. ముందుగా రాధాకృష్ణ గారిని నేను అడుగుతున్నాను. అయ్యా రాధాకృష్ణ గారు, మీరు మీ ఛానల్ రేటింగ్ కోసం, టీఆర్పీ రేటింగ్ కోసం చాలా ఇంటిని మీరు వాడుకుంటున్నారు. మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఉన్న పేరు ఏంటంటే ఎల్లో మీడియా అంటారు. ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎల్లో మీడియా అంటారు. ఎల్లో మీడియా అంటే ఒక రాష్ట్రంలో ఒక ప్రధానమైన పార్టీకి కొమ్ము కాస్తూ ఎప్పుడు
ఇతర పార్టీలపై లేదా వాస్తవాలపై బురద జల్లి వాస్తవాలను అవాస్తవాలుగా అవాస్తవాలను వాస్తవాలుగా వాడుకుని మీరు ఎదిగారన్నది సమాజంలో ఒక టాక్. అయ్యా నేను మిమ్మల్ని కించపరచడం లేదు రాధాకృష్ణ గారు, మిమ్మల్ని నేను గౌరవిస్తున్నాను. మీరు వాడుకోవడం అనేది ఎక్కువగా చేశారు, వాడుకోవడం మీకు బాగా తెలుసు, వాడుకోవడంలో మీకు మీరే సాటి అన్నది తెలుగు ప్రజలలో ఉన్న నానుడి, తెలుగు ప్రజలనేంటి మిగిలిన న్యూస్ మీడియాలో కూడా ఉన్న నానుడి. అబద్ధాలను నిజాలుగా నిజాలను అబద్ధాలుగా వాడుకోవడంలో రాధాకృష్ణ గారిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని మించిన ఛానల్ లేదంటారు. అందుకేనంటారా బైబిల్ని వాడుకుంటారు వాళ్ళు అన్న మాట వచ్చింది అంతే కదండి. మీరు మీకు అలవాటు ఉంటే మిగిలిన వారందరూ అదే ఆలోచనలో ఉన్నారని అనుకుంటారు అందరూ అంతేగా. బైబిల్ ఎవరు విశ్వసిస్తే వారి గ్రంథం అండి, దాన్ని వాడుకోవడం ఏంటి? దానిలో ఉన్నది చదువుతారు, అర్థమైతే దానిని అనుసరిస్తారు, బోధకులైన వారు ట్రైనింగ్ అయి బోధిస్తారు. అదే మా ఆధారం, అదే మా జీవితం, అదే మా పరలోక మార్గమైనప్పుడు దాని ద్వారానే సమస్త కార్యములు జరిగిస్తాం మేము. అది మనిషి మంచి మార్గంలో నడవడానికి ఉపయోగపడే బైబిల్ అయినప్పుడు, మంచి మార్గంలో నడవడానికి మార్గదర్శకమైనప్పుడు దానిని వాడుకొని మంచి మార్గంలో నడవడం తప్పేమీ కాదు కదా. ఇక మా ఆరాధ్య దైవం అని చెప్పబడిన మా దేవుని యొక్క మాటలుగా మేము భావిస్తాం. మా ప్రామాణిక గ్రంథం అది, గౌరవిస్తాం. మా జీవితాలను వెలిగిస్తుంది కనుక దానిని మా జీవితాల్లో అన్వయించుకుంటాం. మీరు దానిని వాడుకోవడం అంటారు ఏమనుకుంటారు, కానీ అబద్ధాలను నిజాలుగా నిజాలను అబద్ధాలుగా వాడుకుని సమాజంలో గొప్పగా గొప్ప ఛానల్గా ఎదిగే అంత మీలాంటి అలాంటి వాడకం అయితే బైబిల్ కలిగిన వారు ఎవరు వాడుకోరు సార్, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక బైబిల్ని డీకోడ్ చేశాను అంటున్నాడు ఎవరు, ఈ పెద్ద ఆయన శివప్రసాద్ గారు డీకోడ్ చేశాడట. అర్థం కాని భాషలో ఉన్న దానిని ఎవరైనా డీకోడ్ చేస్తారు, డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తారు, ప్రయాసపడతారు. బైబిల్ పాత నిబంధన హిబ్రూ భాషలోను, క్రొత్త నిబంధన కూడా హిబ్రూ భాషలో ఉంది, గ్రీకు భాష, అరామీక్ భాష, ఇలా ప్రారంభంలో ప్రాచీన ప్రతులలో ప్రారంభపు హిబ్రూ గ్రీకులలో ఉన్న బైబిల్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల లిపిగల భాషలన్నిటిలోనికి తర్జమా చేయబడింది. లిపిగల భాషలన్నిటిలోనికి తర్జమా చేయబడింది, ప్రత్యేకంగా డీకోడ్ చేయవలసిన అవసరం లేదు. తెలుగు వారికి తెలుగు భాషలో, ఏ భాష కలిగిన వారికి ఆ భాషలో ఉందండి బైబిల్. ఇంకెతడు డీకోడ్ చేసేదేంటి? శివప్రసాద్ గారు మీరు డీకోడ్ చేసేదేంటి? మీ బుర్రలో ఉన్న అజ్ఞానాన్ని, క్రైస్తవ్యంపై క్రీస్తుపై ఉన్న ద్వేషాన్ని మీరు వెళ్ళగక్కడం తప్ప మీరు డీకోడ్ చేయడమే. డీకోడ్ చేసే అంత అర్థం కాని భాషలలో బైబిల్ ఏమీ లేవండి. మీ మాటలు అమాయకులైన హైందవ సహోదరులకి, మిమ్మల్ని వెంబడించే వెర్రి బర్రెలకు చెప్పండి, మాకు కాదు సుమా. ఇక ఆ ముదిగొండ శివప్రసాద్ గారు అన్నాడు చివరిగా, నేను బైబిల్ని అవపోషణ పట్టేశాను, పాత క్రొత్త నిబంధనలు అంట అవలోకగా చెప్పేస్తాడట. నవ్వుతున్నాడు మళ్ళీ వెకిలి నవ్వు. కొన్ని కొన్ని ప్యాసేజెస్ చదువుతా బైబిల్ నుంచి ఒరిజినల్ గా, నా నోటికొచ్చు మొత్తం బైబిల్. నాకు నాకు భగవద్గీత 18 అధ్యాయాలు వచ్చినట్లే బైబిల్, ఓల్డ్ టెస్టమెంట్ న్యూ టెస్టమెంట్ నోటికొచ్చు. నోటితో ఏదో భగవద్గీత 18 అధ్యాయాలు అతనికి వచ్చేసట, అలా బైబిల్ అంతా అవపోషణ పెట్టేశాడట. ఇదొక్కటి చాలండి ఈ ముదిగొండ శివప్రసాద్కి కనీస జ్ఞానం బైబిల్పై లేదని చెప్పడానికి. ఎందుకో మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తాను. అతడు మాట్లాడిన మరొక మాట నేను మీకు చూపిస్తాను, ఇది చూపించి ముందుకెళ్తానండి. మీకు క్రిస్టియానిటీలో అసలు ప్రశ్న అవకాశం లేదు, బిలీవ్ అంటాడంతే. ఒరే వాడి పేరేంటి అతను, వాడు చాప కడుపులో వారం రోజులు ఒకడు పడుకున్నాడు రా. చాప విన్నారు కదా, కడుపులో వారం రోజులు ఒకడు పడుకున్నాడు రా. చేప కొడుకులో ఒకడు వారం రోజులు పడుకున్నాడట, ఇది అతని జ్ఞానం బైబిల్పై. చూడకుండా భగవద్గీతలో 18 పర్వాలు ఇతడికి అవలోకగా వచ్చేసినట్టు బైబిల్ కూడా ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ నేను ప్యాసేజ్లు చదివేస్తా చెప్పేస్తానంటున్నాడు. అసలు బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యమైన సంగతులలో, ముఖ్యమైన సంగతులలో చాలా చిన్న సంగతి, చిన్న పిల్లల్ని అడిగినా చెబుతాడు క్రైస్తవుల్లో, పలానా వ్యక్తి చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడు అని అంటే టక్కుని చెప్తాడు. కానీ ఈ ప్రొఫెసర్ ప్యాసేజ్లు చెప్పేసి నేను నా నోటితో నోటి నేను చూడకుండా చెప్పేస్తాను అన్నట్టుగా వెకిలి నవ్వు నవ్వునా ఈ పెద్ద ఆయన. ఈ సందర్భంలో ఎందుకు పప్పులో కాలేశాడు చూద్దాం. అసలు ప్రశ్న అవకాశం లేదు, బిలీవ్ అంటాడంతే. ఒరే వాడి పేరేంటి అతను, వాడు చేప కడుపులో వారం రోజులు ఒకడు పడుకున్నాడు రా. చేప కడుపులో వారం రోజులు ఒకడు పడుకున్నాడు రా. బాబు వినండి,
ఒకడు యోనా ఏదో ఉంది చాప కడుపులో వారం రోజులు పడుకున్నాడు. మూడు రోజులు అండి. మూడు రోజులా? మూడు రోజులు పక్కన దుర్మార్గం భాస్కర్ రాజు చెప్తున్నాడు. మూడు రోజులు, మూడు రోజులు అంటే ఈ ప్రొఫెసర్కి, ఈ పరిశోధకుడికి, ఈ చారిత్రాత్మక నవలారచయితైన ముదిగొండ శివప్రసాద్ గారికి యోనా గారు చేప కడుపులో ఎన్ని రోజులు ఉన్నాడో కూడా తెలియదు. అంతేనా కదా, అతి ప్రాముఖ్యమైన సంగతులలో ముఖ్యమైన చిన్న సంగతి ఇది. యోనా ఎన్ని రోజులు చేప కడుపులో ఉన్నాడని టక్కుని చెప్తారు ఎవరైనా సరే. ఎన్ని రోజులు? మూడు రోజులు అని చెప్తారు. అవునా? కానీ ఇతడికై వారం రోజులు పడుకున్నాడట. పడుకున్నాడంట ఈ పక్కనున్న ఈ దుర్మార్గం భాస్కర్ రాజు. ఇతను బొక్కల డాక్టర్ అంటారండి అందరూ, ఆర్థోపెడిక్ డాక్టర్ అనుకుంటా. పోని మూడు రోజులు నిద్రపోయినాడు. తర్వాత చేప అతన్ని ఉమ్మేసింది, బయటకు వచ్చాడు. దీన్ని డాక్టర్ గారు నమ్మరు, ఎందుకంటే ఈజ్ ఎ సైంటిస్ట్. మళ్ళీ మాట్లాడుతూ ఇది ఈ డాక్టర్ గారు నమ్మరు ఎందుకంటే ఇతడు సైంటిస్ట్ అట. ఓ పొంగిపోతున్నాం, సైంటిస్ట్ అట, ఈ డాక్టర్ గారు నమ్మరట. ఏది, యోనా గారు చేప కడుపులో మూడు రోజులు ఉండి ఆ తిమింగల మరల కక్కితే ఒడ్డునికి వచ్చి పడ్డాడు కదా యోనా గారు, దేవుడి సెలవివ్వగా జరిగిన సంఘటన కదా అది. మనం నమ్మం, నేను విశ్వసిస్తున్నాను, నిజమని నమ్ముచున్నాను. దేవునికి అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. సృష్టికర్త తాను సృష్టించిన వాటిలో ప్రతి దానికి లోబడుతుంది అన్నది నేను నమ్ముతున్నాను. ఈ సైంటిస్ట్ అట నమ్మడట, ఇలాంటి డాక్టర్ గారు నమ్మరు. ఏం నమ్ముతారు? రామాయణ మహాభారతాలు నమ్ముతారా? మీ పురాణాల ఇతిహాసాలు నమ్ముతారా? నమ్ముతారు. కొండల్లో నుంచి పిల్లలు పుట్టడం, పాల సముద్రం సృష్టిలో ఉందండం, ఈ కల్పితాలన్నీ నమ్ముతాడు ఈ సైంటిస్ట్. ఈ ప్రొఫెసర్ నమ్ముతాడు, ఈ సైంటిస్ట్ నమ్ముతాడు. మహాభారతంలో పాల సముద్రం ఉందన్న సంగతే అబద్ధం, కల్పితం. పాల సముద్రాన్ని చిలకగా అమృతం పుట్టిందంట, అబద్ధం, కల్పితం. అవన్నీ నిజాలుగా నమ్ముతారు వీళ్ళు. కొండల్లో నుంచి పిల్లలు పుట్టడం, ఆడవారు గుడ్లు పెట్టారట, ఆ గుడ్లు పక్షులు అవడం, ఇలాంటి అబద్ధాలన్నీ. ఆంజనేయుడు సంజీవని పర్వతం లేపుకుని వెళ్ళిపోయాడు, పుష్పక విమానం, రెక్కల గుర్రం, ఇవన్నీ నమసత్యమా? వీటన్నిటికి ఆధారాలు ఉన్నాయా? తర్కానికి నిలబడతాయా? చెప్పండి. కల్పితాలన్నీ నిజాలను నమ్మే ఈ బర్రె దైవ కార్యాన్ని నమ్మదట. ఈ బర్రె ఈ పెద్ద ఆయన చెబుతున్నాడు వీరు బైబిల్ని అవమానించడం. ఈ ప్రొఫెసర్కి యోనా తిమింగలము కడుపులు, చేప కడుపులు, మహామత్స్యము కడుపులు, మూడు దినములు, మూడు రాత్రింబగళ్ళు, మూడు రోజులు ఉన్నాడన్నది బైబిల్ చెప్పిన వాస్తవం. కానీ బైబిల్లో రాయబడినదే చూచి గుర్తుపెట్టుకోలేని తెలియని ఒక ప్రొఫెసర్ ఈ ముదిగొండ శివప్రసాద్ గారు, పెద్ద ఆయన. ఇతని జ్ఞానం ఎంత ఉందో తెలిసిపోయింది కదా. బైబిల్లో రాయబడిన అతి ప్రాముఖ్యమైన సంగతుల్లో ఒక చిన్న సంగతే ఇతడు తప్పుగా మాట్లాడి తప్పుగా వ్యక్తపరిచినప్పుడు బైబిల్ని అంట డీకోడ్ చేసేసాడట.